మరి మనమే దాని గురించి మర్చిపోకుంటూ ఎవరో ఒకరిద్దరు ప్రతిపక్ష నాయకులు వచ్చి ఏదో ఒకటి చెప్పాలని దాన్ని నమ్ముకుంటూ మన పార్టీ కార్యకర్తలే మన పార్టీ పైన అన్ని రకాలుగా అలగడం కానీ అవగడి ఓటు చేస్తున్నారు దయచేసి ఏ ఒక్కరికి కూడా పార్టీ నష్టం చేయదు కొంచెం ఎన్నికలో ముందో అందరికీ తగిన గుర్తింపు కానీ న్యాయం కానీ జరుగుతుంది అందరూ కూడా దీన్ని దృష్టిలో పెట్టుకొని అందరూ కూడా ప్రతి ఒక్కరూ ఒక కార్యకర్తలాగానే కాకుండా ఒక నాయకుడిగా కష్టపడాలి రానున్న రోజుల్లో తొందరనే ఉన్నాయి ఇంకా ఎలక్షన్లు ఇప్పటి నుంచే ఎలక్షన్ హీట్ మొదలైంది ఖచ్చితంగా మనం మన పార్టీ ఎవరు నిర్ణయిస్తే వారికి అందరం కలిసి ముందుండి మళ్ళీ ఒకసారి ఈ సీటును మంచి మెజారిటీతో కైవసం చేసుకోవాలని ఆశిస్తూ మీరందరూ కూడా మీరు తీసుకున్న దానికి ఏదో రకంగా కృతజ్ఞతగా మా వెన్నంటి ఉండి మమ్మల్ని అందరినీ ఇలాగే ఎల్లకాలం ఈ స్టేజ్ పైన కూర్చొని ప్రసంగించేలాగా కోరుకుంటారని మేము కోరుకుంటూ ఇది ఇద్దరి చక్కటి అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మరి ముఖ్యంగా ప్రభుత్వం తెలంగాణ వచ్చినట్టు నుండి ఇప్పటి వరకు ఏ కుటుంబంలో అసలు గ్రామంలో లబ్ధి పొందిన కుటుంబం లేదు ఎందుకంటే రైతు బందే కావచ్చు రైతు బీమానే కావచ్చు ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి స్కీములు మనకి గడపకు చేరలేదు అనే గడప లేకుండా గ్రామంలో ప్రతి గడపకు మరి ఏదో ఒక స్కీమ్ ద్వారా లబ్ధిదారులకు చేకూరింది అది వాస్తవం చెప్పక తప్పదు ఎందుకంటే ఒకసారి గత తెలంగాణ రాకముందు ఏముంటే తెలంగాణ వచ్చిన తర్వాత ఏం జరిగింది అనేది ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే నడిచేతనే పోస్తారన్నట్టు మరి ఏదైతే ఇక్కడ చేస్తున్నటువంటి పని మరి ఇంకా ఒత్తిడి పెరుగుతుంది ఎందుకంటే పని చేస్తున్నాక ఇంకా అడుగుతూ ఉంటుంది గ్రామంలో మరి వాళ్ళ దగ్గరికే వచ్చినట్టు ఏదైతే అభివృద్ధి పదం ఏదైనా సరే ఏదైనా గవర్నమెంట్ నుంచి ప్రభుత్వం ఇవాళ రైతులకు పెద్దపీట వేస్తున్నటువంటి తెలంగాణ ప్రభుత్వం ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఇప్పటికీ చేస్తున్నటువంటి కార్యక్రమాలు గతంలో ఎక్కడైనా చూసి ఉండరు మరి ఎప్పుడో నాలుగురులకు ఒక కేంద్రం ఉండే అప్పుడు ఉన్నటువంటి పంట ఎంత క్రాప్ ఎంత అనేది మీరు ఒకసారి ఆలోచన చేయాలి గోదాములు కూడా ఎక్కడ ఇవాళ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఎక్కడైతే సొసైటీలో కానివ్వండి గ్రామ గ్రామాన ఒక పునాదిలాగా రైతులకు ఉండాలి ఎరువుల సరఫరా కానీ గోదాముల నిర్మాణం కానివ్వండి మరి గతంలో జైతల కాన్ఫిడెన్స్ లెవెల్లో మరి గతంలో ఏముండే గోదాములు ఇప్పుడు ఎన్ని వచ్చినాయి అనేది కూడా మీరు ఒకసారి చూసుకోవాలి ఎందుకంటే ఈ తెలంగాణ ప్రభుత్వం మరి ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు ఎప్పుడు కూడా వారు నిత్యం ప్రజల అందుబాటులో ఉంటూ ఏ గ్రామానికి వెళ్ళినా ఏ సమస్యను వెలువెంటనే వారు వెంటనే దాన్ని స్పందిస్తూ మరి ఇవాళ ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తూ ముందుకెళ్తున్నాం రాబోయే రోజుల్లో కూడా ఇంకా ఏ అవసరాలున్నా ప్రతి కార్యక్రమం పెద్ద ఎత్తున గవర్నమెంట్ తెలంగాణ ప్రభుత్వం మరి దాన్ని మీరు దృష్టిలో ఉంచుకొని ఈనాటి చెక్కులు అందుకోబోతున్న లబ్ధిదారులు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ గుర్తించి మనం అడగకుండా గానీ కళ్యాణలక్ష్మి లాంటి పథకాన్ని తీసుకొచ్చి ఇంటికి ఒక పెద్దన్న వలే ఒక తండ్రి వలే లక్ష రూపాయలు ఈరోజు మన అందరికి ఇస్తున్నాం అంతకుముందు మన ఇంట్లో పెళ్ళైతే ఎవరైనా ఏ ప్రభుత్వం అయినా ఏమైనా ఇచ్చిందా మనకు ఎవరు కూడా ఏ ప్రభుత్వం కూడా ఏమి ఇవ్వలే కానీ ముఖ్యమంత్రి గారు ఈరోజు ఎంతో మంది ఆర్థికంగా లేక పెళ్లి చేసేటప్పుడు ఇబ్బంది పడుతుంటారు అట్లాంటి ఇబ్బంది పడే మా ఆడబిడ్డలకు అక్క చెల్లెళ్లకు ఇక్కడ సమస్య రావద్దు ఏదైనా అప్పు పైన కానీ లక్ష రూపాయలు తేరుకోవాలనే ఉద్దేశంతో సదుద్దేశంతో కార్యక్రమం చేస్తారు ఇంకా కొంతమంది అంటారు తెలంగాణ తర్వాత ఏమొచ్చింది అని తెలంగాణ వచ్చిన తర్వాత ఏమొచ్చింది అంటే ఆ అన్నిటి వల్ల బ్యాంక్ అకౌంట్ చూస్తేనే తెలుస్తుంది వారి బ్యాంక్ అకౌంట్ వాడే రైతు మాత్రం డబ్బులు క్లియర్గా తెలుస్తుంది ఇవే కాకుండా ఎప్పుడైనా రాత్రి పగలు మన రైతులు కరెంట్ల కడిగి
వివిధ రకాలుగా పోతూ చనిపోతుండే. ఎక్కడైనా ప్రభుత్వం ఆదుకున్నదా? ఎక్కడైనా ఒక రూపాయి ఇచ్చిందా? ఎక్కడ ఎవరు రూపాయి ఇవ్వలేదు. కానీ మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వారందరికీ ఎల్ఐసి ద్వారా రైతు బీమా చేపించి చనిపోయిన వారం రోజుల లోపల 5 లక్షల రూపాయలు వారికి ఇచ్చారు. అది కూడా ఎక్కడ మధ్యవర్తి పౌడర్ గాలిలా నర్సయ్య అన్నట్టు ఆయన అప్పటికి అనారోగ్యం పాలై వాళ్ళ కుటుంబంలో కొంత ఆర్థికంగా ఇబ్బంది ఉంది. అట్లాంటి వారి చనిపోగానే వారం రోజుల లోపల వారి అకౌంట్ 5 లక్షల రూపాయలు అయింది. అదే కాకుండా ఒక గొర్రెలు కూడా వారు గొర్రెలు కాసుకుంటుంటే అనుకోకుండా పెద్ద రోగం వచ్చింది. మహిళా తల్లులందరికీ కూడా పేరు పేరు హృదయపూర్వక శుభాకాంక్షలు నమస్కారాలు తెలియజేస్తున్నా. మరి ఈ యొక్క కార్యక్రమం మరి లేట్ అవుతుందని చెప్పేసి భోజనాన్ని కూడా ఏర్పాటు చేసిన సంజయ్ గారు తిన్నాం, తిన్న తర్వాత మన కోసం కార్యక్రమాన్ని మరి ప్రజలకు చేరవేసే భాగంలో ముఖ్య భూమిక భోజిస్తున్న మా మీడియా సోదరులకు కూడా ప్రత్యేకంగా నమస్కరిస్తూ, ఈరోజు కళ్యాణ లక్ష్మి చెక్కులు తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి కూడా అనునిత్యం ఇస్తూనే ఉన్నాం. ఇంట్లో 3 ఆడపిల్లలు ఉన్నా కూడా 3 కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇస్తున్నాం. ఉదాహరణకు మా బాలముకుంద వంకుల వాళ్ళ గుట్రాజపల్లి గోతోకైనా 3 పెళ్లిళ్ళు చేసేందుకు 3 చెక్కులు తీసుకున్నాడు. అయినా కూడా ఎమ్మెల్యే గారి మేము వెళ్తే మీరు ఏం చేసిరని వచ్చారు అని చెప్పేసి అంటారు. అంటే అటువంటి పరిస్థితి ఇక్కడ ఉన్నది. మరి గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండే స్వతంత్రం వచ్చిన తర్వాత ఏర్పడ్డ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం, మరి అప్పటి నుంచి మొన్నటి వరకు తెలంగాణ రాష్ట్రం వచ్చే వరకు కూడా కాంగ్రెస్ పార్టీ ఉంది. మరి ఆ ప్రభుత్వం ఉండే నాయకులు పెద్దల జీవన్ రెడ్డి గారు ఉండే మరి 100 రూపాయలు ఇప్పుడు కేసీఆర్ గారు ఇస్తున్నారు. ఇంత చిన్న వయసున్న రాష్ట్రం అంటే 8 సంవత్సరాలు మనం, కానీ వాళ్ళు దాదాపు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి 75 సంవత్సరాలు పరిపాలించారు. కానీ ఏ ఒక్క రోజు కూడా వారికి మరి గరీబ్ వాళ్ళ ఇంట్లో పెళ్ళైతే వాళ్ళకి ఏ విధంగా కష్టం ఉంటుంది, మరి కొంత కొంత సాయం చేయాలనే ఆలోచన ఆనాడు వారికి రాలేదా అని చెప్పేసి ప్రశ్నించే గొంతుకై ప్రశ్నిస్తా ఉంటారు. వారిని మేము సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం ఈరోజు. అదేవిధంగా ఈరోజు 100 రూపాయలు కావచ్చు, అదేవిధంగా 200 పెన్షన్ ఉండే వాళ్ళు అప్పుడు 75 రూపాయలు 200 పెన్షన్కు వాళ్ళకి ఎవరి దగ్గర ఉంటే వాళ్ళకే పెన్షన్లు, వాళ్ళకే కార్పొరేషన్ లోన్లు, చెప్పులని కదా తిరిగినా కూడా ఒక సీఎం రిలీఫ్ ఫండ్ రావాలంటే చాలా కష్టం ఉంటుండే. మరి పెళ్లి చేయాలంటే కష్టం, గరీబ్ వాళ్ళకు అనారోగ్య కారణాల పడితే హాస్పిటల్ పోవాలంటే ఖర్చు అవుతుంది, మరి ఇల్లు కట్టుకోవాలంటే పేదోళ్ళకి కష్టమవుతుంది. మరి ఇవన్నీ 75 సంవత్సరాలలో వాళ్ళు ఉన్నారు, ఏం పని చేసినారు? ఇంకొకళ్ళు కేంద్రంలో కేంద్ర ప్రభుత్వం ఉన్నది, తువ్వు గుర్తు పార్టీ, మరి వాళ్ళంటారు పెద్ద పెద్ద మాటలు చెప్తారు కానీ వాళ్ళు కూడా వేసింది ఏం లేదు. మీ ఇంట్లో నుంచి ఇస్తారా అని కొంతమంది మాట్లాడతారు. మరి 75 సంవత్సరాలు పాలించిన కాంగ్రెస్ పార్టీ ఇంట్లో నుంచి ఇచ్చిందా? ఇప్పుడు కేంద్రంలో మనతో పాటు ప్రభుత్వంలో ఉన్నారు, వాళ్ళ ఇంట్లో నుంచి ఇస్తారా? ఎవరు కూడా ఇంట్లో నుంచి ఇయ్యరు. సరైన ఆలోచన, సక్రమంగా పరిపాలన నిర్వర్తించి ఉన్న యొక్క సోర్స్ను ఉపయోగించుకొని మరి పేదలకు ఏ విధంగా పెంచాలి, సంపదను ఏ విధంగా సృష్టించాలి అని తెలిసిన నాయకుడు పరిపాలకుడు ఉన్నప్పుడే ఈ రాష్ట్రం బాగుపడుతుంది. అటువంటి నాయకుడు మన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు అని చెప్పేసి మన జగిత్యాల నియోజకవర్గంలో ప్రతి ఒక్కరు కూడా ఎమ్మెల్యేలు కానీ నాయకులందరూ కూడా మరో కేసీఆర్ రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి ఎమ్మెల్యే గెలిచినప్పటి నుంచి కూడా తిరుగుతూ ఉన్నారు, పర్యటిస్తూ ఉన్నారు. ఏ బాధ వచ్చినా ఏ కష్టం వచ్చినా కూడా పరిష్కరించాలనే తపనతోటి సంజయ్ గారు ఎవరికి ఆపద వచ్చినా కూడా హైదరాబాద్ హాస్పిటల్తోటే సరిపోదు. మరి ఈరోజు ఎల్ఓసి చెక్కును కూడా మీకు నేనున్న ఒక డాక్టర్గా ఉన్న ఏ ఆ ఖర్చు కూడా మీరు అనవసరంగా ప్రైవేట్లకు పోకుంది, ప్రైవేట్లకైనా కూడా నాకు ఫ్రెండ్స్ ఉంటారు మీరు చెప్పాలి అని చెప్పేసి అనునిత్యం వృత్తిపరంగా రావచ్చు రాజకీయంగా రావచ్చు మీకోసం పనిచేస్తూ ఉన్నారు. మనందరం కూడా వ్యవసాయంపై ఆధారపడి జీవించే కష్ట జీవనం రైతు బిడ్డలు కాబట్టి అంతకుముందు రైతు బంధు రైతు బీమా యోగం వచ్చిందా? గుట్రాజపల్లి లాంటి ప్రాంతాలకు అసలు నీళ్ళే ఉండకపోతుండే, కన్నడ లాంటి ప్రాంతాలకు నీళ్ళే ఉండకపోతుండే, అంటే బీర్భూడి చూస్తే అటువంటి ప్రాంతాలకు నీళ్ళే ఉండకపోతుండే వీళ్ళుండే పరిస్థితి. అక్కడికి పిల్లలు ఇవ్వాలంటే మన వ్యవసాయ కుటుంబంలో ఏం ఆలోచించారు? అక్కడ నీళ్ళే లేవు, వీళ్ళు అన్ని కూడా గుట్టల ప్రాంతం, అక్కడికి ఇస్తే ఏం బాగుతుందని చెప్పేసి ఎంతమంది చేసేవాళ్ళు పిల్లలు ఇవ్వాలంటే.
राष्ट्रम तरह कालेश्वर प्राजेक्ट प्रति चरवु तवि जनकल तो सी गुटराज पल्ले ग्राम बीरपूर चिट्टी ग्राम मन रायकल मंडल गावलपल्ले उ अंगनवाड़ी
ఇప్పుడు ఏడవే దీపం ఎవరి కోసం చేస్తారు చెప్పండి మన వాళ్ళ కోసం కాదా మన ఆడబిడ్డల కోసం కాదా ఈ తల్లి పిల్లల కోసం కాదా మీ ఊళ్ళో మీ స్కూల్ పో ఏ పడికన ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం అంతకుముందు ఆ ఇంగ్లీష్ చదువు కోసం దీన్ని అంతరా ఉంటుందా మంచి పడి అని చేతలు కోరు పైసలు వాళ్ళు ఎంటలు దూరం తోలం తగ్గలే మనం కానీ ఇవాళ లేదు వాళ్ళకు ప్రతి వాళ్ళకి ఇవాళ ఇంగ్లీష్ మీడియం ఆ స్కూల్ అతను దొడ్డు బియ్యం ఇవాళ సన్న బియ్యం పెడుతున్నామా లేదా అందరికి స్కూల్ డ్రెస్ ఇస్తున్నా లేదా ప్రతి ఊళ్ళో ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి అంటే ఈ రకంగా ప్రతి వాళ్ళకి చేస్తున్నాం చాలా మంది ఓసారి బాధ పెడతా ఉంటుంది పోతుంటే ఏం చేసాడు కేసీఆర్ ఇంకో ఏం చేస్తాం లేదు ఏం చేస్తాం మొన్న కొత్తపేట ఒడ్రి కాలిన ఒక దుబాయ్లో తెచ్చుకుంటే మాట్లాడిస్తానంటే పోగానే ఐదారు నుండి పాపం ఒడ్డో లేక భూమి జాగాలు కూడా ఇట్లా మాట్లాడు కానీ నేను అడుగుతున్నా మాత్రంగా ఒడ్రి కాలికలు ఒకరు ఇస్తుంది ఖచ్చితం ఎవరమ్మా కళ్యాణ వాళ్ళు అడుగురు మేము భయం కడు తాగినందుకు నీళ్ళు కూడా రాదు ఇక వేరే ఏమో అవసరం లేదు పెద్ద పెద్ద యాత్ర వచ్చట్టు తాగినందుకు నీళ్ళు కూడా రాకు నేను ఎమ్మెల్యే పొడిగేసి ఓడిపోయినాక అంతరావకి ఆదంగా రెండు కిలోమీటర్లు ఇవాళ చెరువు నిండింది తాగదంత కాదు ఇట్లాంటి నీళ్ళు వస్తుంది రోడ్ అంతా కనబడుతుంది అంటే ఈ రకంగా మీరందరూ ఇక్కడ ఉన్నారు ప్రతి ఊరిలో దాదాపు కొత్తది నీళ్ళ ట్యాంక్ అయింది లేకపోతే రెండు వందల కోట్ అయింది ప్రతి ఊరిలో చెరువుతా మీరు తమిళలే చెప్పు చెరువులో మట్టి తీయని ఊరు ఉందా మరి మీరు అంత ముందు ఒక పదిహేను ఏళ్ళలో చూసారా చెరువులో మట్టి తీయాలి ఏమైనా ఉపాధి చెప్తే నీ తత్వం కానీ విసిలు పెట్టి తీసిన రోజులనే కట్టలు మంచి వేసిండ్రు ఇవాళ ఈ ఊరు లేదు అంతరే ఒక మొదలు పెడదాం గుట్రాజిపల్లి చెరువు తగ్గడమా లేదా ఎక్కడదమ్మా గుట్రాజిపల్లి ఎక్కడన్నారు అంతకుముందు నీళ్ళు రండి ఈ చెరువు మరి ఉన్న ముచ్చట్టు కూర్చొని అక్కడ చెప్పాలి కదా రాగానే ఇంతకుముందు మా జరిపించారు నేను చెప్పడం ముగ్గురు బిడ్డలు రాకపోతే లక్ష వచ్చింది మంచిగా మూడు పెట్టలు తాగేసాడు పట్ట వాటి ఏం చేసింది సర్కార్ మీరు కూర్చున్న కాదు ఈ మైక్ పట్టుకొని మనం చెప్తే కొంతమంది ఆకలేక ఉంటుంది కొంతమంది ఇంటికి పోవాలనిపిస్తుంటుంది అవుతుంది బాసే పై ఎవరు తప్ప అనుకోవద్దు అందరికి మనసులో పోదు కావచ్చు కానీ మీరు కూడా ఇక్కడ ఉన్నారు దయచేసి గిద్దంత పప్పాలను పెట్టి గిద్దసేపు సోది కొడుకుని అనుకోకూడదు దయచేసి ఎందుకంటే కొద్ది ఆలస్యమవుతుందని చెప్పి అక్కడ కూడా రైతుల కార్యక్రమం ఉండే పులాసా దాదాపు 2000 మంది రైతులు మీరు అనంతరం గుడ్రాజ్పల్లి పులాస గుల్లపెట్టలు పోయేటప్పుడు చూడు పెద్ద పెద్ద టెంట్ వేసి ఉన్నాయి ఇప్పుడిప్పుడు అయిపోతుంది రైతులు అదే అటెండ్ చేసి వచ్చిన నేను చేర్పించాను వేరే అంటే ఈ విషయాలన్నీ కూడా అంటే పుట్టిన బిడ్డ కార్యక్రమం పెడితే ఆచరణ ముసలమ్మ దాకా ఏమైతే ఉంటున్నా అని చెప్పే విషయాన్ని మీరందరూ కూడా చర్చించుకోవాలి మీ మీ పిల్లగాళ్ళు కాలేజీలకు అంతా కూడా ఫీజు మన సర్కారు కడుతుందమ్మా ఆ విషయం అర్థం చేసుకుంటారు పిల్లలు మీరు చెప్పాలి పిల్లలు మీరు ఆవేశపడకూడదు ఇక ధర్మం దేవుడు నేను కాదు అయ్యూ నా గుడు కొడగక్కడ లేకపోతే ఇంకెక్కడే ఆకలి చుట్టూ అమ్మారపడక గంగారు గడ సర్పంచు కాబట్టి అందరం కూడా ఉదయాలు వేసి ఇవాళ మొక్కినక్కడే దవాఖానలో పేషెంట్ చూసేసి మా సోదరి చేపించారు ఉదయాలు వేసి పట్టు పెట్టుకోదా పెళ్ళి అయ్యగానే లేకపోతే ఇంకోరలు చేసాను ఆర్కి మొన్న విరోధం చేసిండ్రు నా బిడ్డ పేరు పెడితే గుడిపోయి పెట్టించలేదా కాబట్టి ఒక్క ధర్మం గురించే కాదు అన్ని విషయాలు ఆలోచన చేయాలి ఇవాళ సిలిండర్ ధర ఎందుకు పెరిగింది డీజిల్ ధర ఎందుకు పెరిగింది ఆలోచన చేయాలి మీరు ఇంట్లో పల్లెటూరు ధర ఎందుకు పెరిగింది పామాయిల్ ధర ఎందుకు పెరిగింది ఆలోచన చేయాలి అవన్నీ ఇప్పుడు నేను చెప్పా మీరే ఆలోచించుకోవాలి సన్యాసంగా అన్నాడు అవమానం ఎందుకు పెరిగింది వచ్చు తెలంగాణ ఇక్కడ ఉన్న మీ నాయకుడు ఒకసారి మనం ముచ్చటట్టు నాకు చెప్తాను ఎవరు దాసరి కదమ్మా దామా ఎవరమ్మా ఉండు నెక్స్ట్ నెక్స్ట్ ఎవరమ్మా చూసుకో అన్నదా చెక్ చేసి ఉండు అందరం పుష్ప ఎవరమ్మా తుమ్మపల్లి నెక్స్ట్ చెల్లిగల వాళ్ళందరూ వచ్చి రెడీ ఉంటారు వెళ్తారు రామ్మా